నిత్యం ప్రజలతో మమేకం, నిరంతరం ప్రజా సమస్యలతో పోరాటం. అన్నదాతలకు అండగా, ఆపన్నులకు అక్కగా, అభాగ్యులకు అమ్మగా ఉంటూ ఎల్లవేళలా ప్రజల కోసం పరితపిస్తోంది మేడ్చల్ ఎంపీపీ పద్మా చిగన్రెడ్డి. కష్టాలను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారామె. ప్రజాప్రతినిధి అన్న పదానికి అసలైన నిర్వచనంగా నిలుస్తున్నారు మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్రెడ్డిపై మన తెలంగాణ టీవీ స్పెషల్ స్టోరీ. సామాన్యురాలు ప్రజాప్రతినిధి అయితే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి నిదర్శనం మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్రెడ్డి. కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి ఎంపీపీగా ఎదిగారామె. పదవిని అధిరోహించాక తన మార్పు పాలనతో ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్రెడ్డి ఆమె ఓ వ్యక్తి కాదు, అన్నదాతలకు అండగా నిలుస్తున్న శక్తి. ఆమెకు మొదటి నుండి వ్యవసాయం అంటే మక్కువ. రైతన్నల కష్టాలను చూసి చెలించిపోయేవారు, ఎలాగైనా వారికి సహాయం చేయాలని తపించేవారు. ఆ తపనే నేడు మేడ్చల్ మండలంలో అన్నదాతలకు వరంగా మారింది. పద్మక అంటే చాలు, ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. రైతులకు హామీలిచ్చి విస్మరించే చాలా మంది ప్రజాప్రతినిధులను మనం చూస్తుంటాం, కానీ పద్మా జగన్ రెడ్డి అలా కాదు. హామీలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన దానిని అమలు చేసేదాకా విశ్రమించరు. అందరూ రైతులు చెబుతుంటే విని వారి కష్టాలను తెలుసుకుంటారు, కానీ ఈమె అలా కాదు. స్వయంగా వ్యవసాయ పొలాలకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారు, వాళ్ల కష్టాలను ఓపికగా వింటారు, వెంటనే వాటిని పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతారు. ఏది ఏమైనా రైతన్నలు సమస్యలతో సతమతమవ్వకూడదనేదే ఆమె నినాదం. రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంపీపీ పాటుపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులను కలుపుకొని వెళుతూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఎంపీపీ అయినా ఒక్క క్షణం కూడా ఆమె ఖాళీగా ఉండరు. నిత్యం ప్రజల వద్దకు వెళుతూ వారి సమస్యలను పరిష్కరించడమే పనిగా పెట్టుకుంటారు. అందుకే ప్రజలు ఆమెను తమ అక్కగా భావిస్తారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతకుముందు రైతు అంటే పట్టించుకునే ప్రభుత్వం లేకుండే, వాళ్ళు ఒక రైతు చనిపోయిందంటే ఆ కుటుంబం రోడ్డు పడుతుండే. కాబట్టి ఇప్పుడు మన సీఎం గారు వచ్చినప్పటి నుంచి ఈ రైతు బీమా, రైతు బంధు చాలా హెల్ప్ చేస్తున్నారు రైతులకు. అందుకు ఆ విధంగా రైతు బీమా పెట్టుకున్నందుకు వాళ్ళకి వెంటనే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సీఎం గారు. సీఎం గారికి, మన మంత్రి గారికి, అందరికీ కూడా ఈ గ్రామం తరఫున, రైతుల తరఫున కూడా మేము కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సామాన్యులకు మంచి జరుగుతుందంటే చాలు, అది ఎంత కష్టమైనా భరించే నైజం ఆమె సొంతం. ఆటంకాలు ఎదురైనా, అవాంతరాలు అడ్డు వచ్చినా తాను నమ్మిన బాటలోనే నడుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది పద్మా జగన్రెడ్డి.